నమస్కారం. కేడిజిటల్ వార్తలకి స్వాగతం. భూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో అనేక తగాదాలు ఏర్పడుతున్నాయన్న ఉద్దేశంతో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాంట్లో భాగంగానే అన్ని గ్రామాలలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై అధికారులు తలమునకలయ్యారు. ఈ కార్యక్రమం సక్సెస్ అయితే రైతులకు అనేక లాభాలు కలగనున్నాయి. నిజంసగర్ మండలంలోని నెర్వ గ్రామంలో భూ ప్రక్షాళన కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు గౌడ్ పాల్గొన్నారు. రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మిన వారికి, కొనుగోలు చేసిన వారికి రూపాయి ఖర్చు కాకుండా పట్టా పాసు పుస్తకాలు వస్తాయని తెలిపారు. అంతేకాకుండా వీటి ఆధారంగానే ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఎకరానికి 4,000 రూపాయలు పెట్టుబడి ఇవ్వనుందని చెప్పారు. ఈయన కమ్మేసిండు. ఈయన ఇప్పుడు ప్రస్తుతం కబ్జాలో ఉన్నాడు, దున్నుకుంటుండు. రికార్డుకు మాత్రమే ఆయనదే ఉంది. రేపు పొద్దున గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఖాతాదారు పట్టదారునికి పెట్టుబడి పథకం కింద సీజన్కు 4,000 చొప్పున ఎకరానికి 8,000 సంవత్సరానికి 8,000 ఇచ్చే ఉద్దేశంలో ఆర్థిక సహాయం ఇచ్చే ఉద్దేశంలో ఉంది. కాబట్టి రేపు పొద్దున రికార్డే బేస్ కదా, ఏ పని చేయాలని ఏదో ఒక బేస్ కావాలి. పట్టదారని ఎట్లా బేస్ అయింది? మా దగ్గర రికార్డు ఉండాలి కదా. ఇప్పుడు నీరే ఇప్పుడు నేను కమ్మేషను, నీ పేరు నేను రికార్డు ఉందంటే రేపు పొద్దున వచ్చి 4,000, 8,000 కానీ 16,000 కానీ నీ పేరు మీద పడుతుంది. అప్పుడు ఈయన అన్యాయం అయిపోతుంది. అట్లా చాలా మటుకు 25% మొటేషన్ కాలేదు, ట్రాన్స్ఫర్ కాలేదు. ఎవరికి యాక్చువల్గా ఉన్న వ్యక్తులు ఎవరో వాళ్ళ పేరు ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి అంటే మన దగ్గర అనే ఉద్దేశం కాదు. ఇప్పుడు వేరే మండలాల్లో, వేరే డిస్టిక్లలో చాలా మటుకు పనులు కానీ ఉన్నాయి. ఇంకా అయితే ఇప్పటికి కూడా అదొక ఉద్దేశం. మళ్ళీ ఇప్పుడు ఏ రైతులు ఏంటంటే ముఖ్యంగా పండించిన పంటకి సకాలంలో మంచి ధర దొరకక లేకుంటే పండి ఇప్పుడు రైతులకు ఇబ్బంది, అన్నం పెట్టే రైతుకు ఇబ్బంది కావద్దు. రేపు పొద్దున ఏదైనా క్రాప్ లోన్ కొనుకోవాలన్నా బ్యాంక్ మేనేజర్ ఏమంటాడు? ఆల్రెడీ తహసీల్దార్ పట్టదార పాస్ బుక్ ఇస్తాడు, టైటిల్ లీడ్ ఇస్తాడు, అన్నీ తీసుకపోయినా కానీ మళ్ళీ లేదు పహాని మీద సంతకం కావాలంటాడు. ఎందుకు? రికార్డు సరిగ్గా ఉండదు. ఆన్లైన్ చూసేవారికి పట్టదార పాస్బుక్లు ఒక ఎకరం ఉంటే దాంట్లో 20 క్వింటాలే ఉంటుంది. ఇలా 4 ఎకరాలు ఉంటే అందులో 1.5 ఎకరం ఉంటుంది, లేకుంటే 10 ఎకరాలు ఉంటుంది. అట్లయినా ఆయన ఎక్కువ నొప్పుకోడు, తక్కువ నొప్పుకోడు. బ్యాంక్ అంటే బ్యాంక్ రూల్స్ ప్రకారం నడుస్తుంది. నాయ బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన నిధులను ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తూ వెంటనే విడుదల చేయాలని జిల్లా నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మల్లెపల్లి శివరామ్ అన్నారు. తమ ఫెడరేషన్ను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం విరమించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు. అర్హులైన నాయ బ్రాహ్మణులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన నాయ బ్రాహ్మణులకు 3,000 పింఛన్ ఇవ్వాలని కోరారు. కామరెడ్డి మండలం దేవన్పల్లి గ్రామంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో నాయ బ్రాహ్మణ సంఘం కామరెడ్డి మండల కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీ గౌరవ అధ్యక్షులుగా నారాయణపురం గంగయ్య, అధ్యక్షులుగా పసుపునూరి నాందేవ్, ప్రధాన కార్యదర్శిగా జొన్నల రమేష్, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, సలహాదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లెపల్లి శివరాం మాట్లాడుతూ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేల సహకారంతో తమ సంఘం అభివృద్ధి సాధించుకుంటుందని అన్నారు. జిల్లా మండల స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మల్లెపల్లి శివరామ్ ఆధ్వర్యంలో ఈరోజు మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా శ్రీ పసుపునూరి దయాకర్ గారిని, పసుపునూరి నామదేవ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే జొన్నల రమేష్ నాయి ఉగ్రవాయి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయ
నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం అందించే ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన 250 కోట్ల నిధులను ప్రభుత్వము తొత్తరిగతిన అతి త్వరలో మాకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ నిర్ణయం ప్రభుత్వాన్ని వినవించడం జరిగింది. అరువులైన నాయి బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి గారు సబ్సిడీ కరెంటు విషయంలో కొంత క్లారిటీ ఇవ్వాల్సినదిగా, జియో రిలీజ్ అయినప్పుడు జియో ఇష్యూ అయినప్పటికీ కరెంటు రాకపోవడం అనేది మాకు కొంత ఇబ్బందికరమైన అంశము. ప్రభుత్వం ద్వారా మాకు కొంత ప్రభుత్వాన్ని వినవించుకుంటున్నాము. ముఖ్యమంత్రి హామీ సబ్సిడీ కరెంటుపై జియో వచ్చి నేటి అమలు కాలేదని ఆ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుచున్నాం. 50 సంవత్సరాలు పైబడిన వృద్ధ నాయి బ్రాహ్మణులకు 3000కు పెన్షన్ ఇవ్వాలని సభ తీర్మానించడం జరిగింది. కామారెడ్డి జిల్లా నాయి బ్రాహ్మణులకు కమ్యూనిటీ భవనం లేక గుడిలో బడిలో స్థానికంగా గుళ్ళల్లో బడిలలో మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. అయ్యా గౌరవ మంత్రి గారు, గౌరవ విప్ గారికి విన్నవించుకోవడం, కలెక్టర్ గారికి విన్నవించుకోవడం ఏంటంటే మాకు ఒక నాయ బ్రాహ్మణులకు కమ్యూనిటీ భవనం ఒకటి మంజూరు చేయగలని విజ్ఞప్తి చేస్తూ ఇదే విధంగా జిల్లాలోని అన్ని మండలాల మీటింగ్లు అన్ని మండల కమిటీలు ఏర్పాటు చేస్తూ జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తూ గౌరవ మంత్రి గారి సహకారంతో, గౌరవ విప్ గారి ఎమ్మెల్యేల సహకారంతో, విప్ గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, గౌరవ అందరి సహకారం తీసుకొని ప్రభుత్వ సహకారంతో రేపు నాయి బ్రాహ్మణులకు అన్ని ప్రభుత్వ పథకాలు అందే విధంగా నా వంతు సహకారం నేను అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. బహిరంగ మల విసర్జన ద్వారా అనేక రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ సత్యయ్య అన్నారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డు నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామంలో మరుగుదొడ్లందరూ నిర్మించుకునేలా ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామంలో బహిరంగ మల విసర్జనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు జాయింట్ కలెక్టర్ సత్యయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బహిరంగ మల విసర్జన వల్ల ఆరోగ్యపరంగా కలిగే నష్టాలను వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మోతీసింగ్, జెడ్పీటీసీ సభ్యులు మంజుల, సర్పంచ్ పాండరి పాల్గొన్నారు. దేశం వెలవెల్లగా అభివృద్ధి చెందుతుంది. మనమే అమెరికా కాదు, బంగారు చెంచా నోట్లో పెట్టి కుట్టుకునే వాళ్ళం కాదు. మనం అన్యాయాల విజయారెడ్డి కండక్టర్ బస్ ఎక్కితే మొత్తం బస్సులంతా దోసుకుంటుండే. ఎవరైతే ఏళ్ళు ముద్దలు సరిపోతే వాళ్ళకే బియ్యం ఇస్తారు. మరి ఆయన లేకపోతే ఎట్లా అంటే వాళ్ళ భార్యది కూడా వేలు ముద్దలు తీసుకుంటుంది. సిస్టమ్ అనేది ఒకేసారి మారదు, మెల్లమెల్లగా మారుతుంటుంది. ఎనీ హౌ చెప్తే వినడానికి మీరు దాన్ని తప్పుగా భావించద్దు సార్. గట్టిగా అందరు చప్పట్లు కొట్టండి. ప్రయోజనం జపాన్, ఈవెన్ జపాన్ తీసుకున్నా కానీ ఇవన్నీ మన తర్వాత స్వతంత్రం పొందిన దేశాలు ఇవన్నీ అయినా కానీ ఇప్పుడు అవి శుభ్రతలో చాలా ముందున్నాయి. ఎందుకు ముందున్నాయి అంటే ప్రతి ఇంటికి లాటరీ ఉంటుంది, ప్రతి రోడ్డు క్లీన్ ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తి తినకముందు తిన్న తర్వాత చేతులు కడుపుకుంటాడు సబ్బుతో, తన ఇల్లు కూడా. అవన్నీ ఎందుకు ఆరోగ్యంగా ఉన్నాయంటే ఎప్పటికప్పుడు మల విసర్జన చేస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మంచి తిండి తింటున్నాయి. మనం ఏం చేసినాము, ఈ బియ్యం వాళ్ళు ఏం చేసినాం, ఇక ఎంత పిల్లగైతే అంత మంచిది అనుకుంటున్నాం. బియ్యం అలాంటి బాధ తప్పించాలంటే కొన్ని ఊళ్ళలో సమస్యలు, ఇంకా కొన్ని రావాల్సిన నాటర్స్ ఉన్నాయి. అవన్నీ ఓన్లీ టెక్నికల్ ప్రాబ్లమ్స్లో దాదాపు 90% వరకు 12,000 పేమెంట్ అయిపోయినాయి. ఏ వీళ్ళేనైతే ఏ విలేదైతే 134 ఊళ్ళు డిక్లేర్ చేసినారో ఆ విలేలు అన్ని పేమెంట్స్ అయిపోయినాయి. కానీ ఒక హామీ ఇస్తున్నాం, మీరు కట్టుకోండి. దీనికి ఒక అద్దుంటది చెప్పి 70 ఏళ్ళు చెప్తుంది కట్టుకొని గదవ పట్టుకుంటున్నారు, ఒకవేళ కాళ్ళు పట్టుకుంటుంది అయినా జనాలు అర్థం చేసుకుంటలేరు. అందుకోసం ఇట్లాంటి అర్థం చేసుకుంటలేరు కాబట్టి మమ్మల్ని అందరినీ ఊళ్ళలో పోయి చెప్పమంటారు. ఇంకో 2 రోజులు చూస్తాము, నెల రోజుల తర్వాత చూసి మీరు గట్ట కట్టుకోకపోతే ఆ పైసలు మీకు రావు. ఆ తర్వాత ఓ అమ్మ బియ్యం కూడా కట్ చేస్తాం. జనవరి 1 నుంచి బియ్యం కూడా కట్ చేస్తాం. జనవరి 1 నాడు మన జిల్లా మొత్తం ఓడిఎఫ్గా డిక్లేర్ చేసుకోబోతున్నాం. మన జిల్లా మొత్తం
ఎస్ఐజి గ్రూప్ నుంచి లోన్ ఇప్పిస్తాం 6,000, దానికి ఎంత పర్సెంట్ ఎంత ఉంటుంది? 12,000. అంటే ఫస్ట్ 6,000 కంటే మళ్ళీ ఇస్తారు కదా, కొద్దిగా నువ్వు కష్టపడు. ఎన్ని డబ్బులు, అందరికీ డబ్బులు ఉంటాయి కదా, ఇక్కడ అప్పటితో 100 రూపాయలు కానీ మంచిగానే మాట్లాడుతుంది. ఇవ్వండి, నువ్వు వర్కౌట్ చేయి, కూర్చోవాలి, కూర్చొని వర్కౌట్ చేయండి, వాళ్ళందరికీ లోన్లు ఇప్పియండి. అట్లా కూడా కాకపోతే అప్పుడు సర్పంచ్ మేము కలిసి ఏమైనా ఒకటి ఆలోచిస్తాం, కానీ మీరు మాత్రం పొక్కలు తవ్వుకోవాలి. ఇప్పుడు బాబు దీన్ని ఈజీగా తీసుకో, నేను మళ్ళీ వాళ్ళ తర్వాత వచ్చి నాకు చెప్పాలి ఇక్కడ ఏం జరిగింది, ప్రోగ్రెస్ ఏం జరిగిందని చెప్పాలి. ఇంత టైం వేస్ట్ చేసి ఇక్కడ ఉంటే దీన్ని ఫలితం లేకుండా ఉంచుకోకూడదు. సో అందుకోసం ఎవరెవరికి లోన్స్ కావాలో అందరికీ లోన్లు ఇప్పియండి, స్టార్ట్ చేయండి, ఒక పండుగ వాతావరణంగా స్టార్ట్ చేసుకోండి. అత్యంత వెనుకబడ్డ కులాలను సిద్ధాంత పరంగా అభివృద్ధి చేయడం కోసమే ఎంబీసీ ఏర్పాటు చేయడం జరిగిందని ఎంబీసీ జాతీయ అధ్యక్షులు కాలప్ప అన్నారు. ఎంబీసీ ఎప్పుడూ ధర్నాలు రాస్తారోకలు చేయలేదని, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కారాలకు కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న కుల ఫెడరేషన్ను ప్రభుత్వం రద్దు చేయడం లేదని, ఇది కేవలం కల్పిత ప్రచారమేనని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని హోటల్ ఇంటర్నేషనల్లో ఎంబీసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంబీసీ జాతీయ అధ్యక్షులు కాలప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని తరగతుల కులాల వారికి కుల గణాంకాలున్నాయని, కేవలం వెనుకబడిన కులాల వారికి మాత్రమే కులగణన లేదని అన్నారు. పత్రికలలో ఊహాజనిత వార్తలు కాకుండా నిజాలు తెలుసుకొని రాయాలని కోరారు. ఈ సందర్భంగా ఎంబీసీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పుట్ట మల్లికార్జున్, జిల్లా కోఆర్డినేటర్గా భద్రయ్య, కన్వీనర్గా వెంకటస్వామి, కో కన్వీనర్గా విజయ్ కుమార్, మహిళా విభాగం కన్వీనర్గా సుమంగళి ఎన్నికయ్యారు. మరికొద్ది రోజుల్లో కామారెడ్డి సిఎస్ఐ గ్రౌండ్లో 10,000 మందితో ఎంబీసీ గర్జన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహానాయకుడు మీ ముందే ఉన్నాడు. ప్రతిరోజు మనం కార్యక్రమం ముందు పెట్టుకునేటప్పుడు ఆయన నమస్కరిస్తూ ఊరికి దూరంగా ఉండాలి. మీరు మనుషులతో మనుషులు మేము దూరం తింది, ఒకవేళ మేము పెద్ద మనుషులకే మేము రోడ్లలో వస్తే మీరు ముందు నమస్కారం చేసి నడుచుకుంటూ పోవాలా? చెప్పు లేకుండా తిరగాలి మీరు, ఇది చెడ్డాలి చరిత్ర. కనుక అటువంటి చరిత్రలో నా ఉంది కనుక, నా వాళ్ళు అటువంటి మొక్కుతున్నారు కనుక, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంతకన్నా మంచి జీవితం వీళ్ళకి ఇస్తారని నేను భావించడం లేదు కనుక మా వాళ్ళకు రిజర్వేషన్స్ కావాలన్నాడు ఆయన బ్రిటిష్ వాళ్ళతో. ఒప్పందం ఇక్కడ జరగలేదు సుమా, భారతదేశంలో ఒప్పందం జరగలేదు 1931 బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం ఫస్ట్ ప్రైవేటేబుల్ కాన్ఫరెన్స్ చేసుకున్న తర్వాతనే, తర్వాత గాంధీ గారు ఆమరణ దినార దీక్ష పూణాలు చేస్తే కూడా కొన్ని వర్గాలతో సంధి చేసి ఈ రిజర్వేషన్ సంధి చేసుకున్నారు మహానుభావులు. సరే, ఇసిన పని అయిపోయింది, షెడ్యూల్ కాస్ట్ ఏదైతే ఉందో 15%.
ఉమ్మడి పాలనలో తెలంగాణ క్రీడాకారులకు ప్రాధాన్యత ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే తరహా కొనసాగుతున్నందున దానికి ముగింపు పలికేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటైంది. ఈ అసోసియేషన్ గ్రామీణ స్థాయిలో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీయనుంది. కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలోని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో ఆ అసోసియేషన్ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఏ జిల్లా అధ్యక్షులు మర్రి రామరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 27న టీసీఏ ఆధ్వర్యంలో తెలంగాణ గోల్డ్ క్యాప్ సెలక్షన్ జరగనున్నాయని అన్నారు. ఈ గోల్డ్ క్యాప్లో పాల్గొనేందుకు జిల్లా నుండి క్రీడాకారులను ఎంపిక చేయటకు ఈ నెల 22న ఇందిరాగాంధీ స్టేడియంలో సెలక్షన్స్ నిర్వహిస్తున్నామన్నారు. 14 నుండి 23 సంవత్సరాల వయసు ఉండి ఆసక్తి గల క్రికెట్ క్రీడాకారులు ఈ సెలక్షన్స్లో పాల్గొనాలని సూచించారు. హైదరాబాద్లో జరిగే టోర్నమెంట్లో రాష్ట్రంలోని 31 జిల్లాల నుండి 31 టీంలు పాల్గొననున్నాయని, హైదరాబాద్ నుండి మరో టీము కలుపుకొని 32 టీంలు పాల్గొంటాయని చెప్పారు. ఈ నెల 20న జరిగే సెలక్షన్స్లో బీసీసీఐ గుర్తింపు పొందిన కోబల్ అక్బర్ నయీంల ఆధ్వర్యంలో జరుగుతాయని చెప్పారు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్న రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న క్రీడాకారులకు చైతన్య అన్న ఉద్దేశంతో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. ఇది 3.5 ఏళ్ళ నుంచి జరుగుతుంది. దీనికి చీఫ్ ప్యాటర్న్గా దత్తాత్రేయ గారు, నేషనల్ లెవెల్ వైస్ చైర్మన్గా కొండవీ శేషారెడ్డి గారు, రాష్ట్రానికి చైర్మన్గా క్రికెట్ రాజేంద్ర గారు, అదేవిధంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎండల లక్ష్మారెడ్డి గారు, నేను డాక్టర్ మణిరామరెడ్డిని కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నేను ఉన్నా. దాదాపు గత 3-4 నెలల నుంచి మేము తెలంగాణ క్రికెట్ ఆపరేట్లో క్రికెట్ మ్యాచ్ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా క్రికెట్ సెలక్షన్ చేసి ప్రతిసారి మా మిత్రులు హైదరాబాద్ క్రికెట్ బాగుంది ఇంటర్నేషనల్ చేసిన మిత్రులలో మా మిత్రులు ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారు, క్రికెట్ ప్లేయర్స్. దాంట్లో భాగంగానే టీసీ ఆధ్వర్యంలో ఈ నెల 27 అక్టోబర్ తెలంగాణ గోల్డ్ కప్ను కామారెడ్డి జిల్లా క్రికెట్ జట్టు తరఫున ఎంపిక చేసుకోవడానికి ఈ నెల 22 తారీఖున ఇందిరాగాంధీ స్టేడియంలో సెలక్షన్స్ నిర్వహించబడుతున్నాయి. దాని సెలక్షన్స్కి బీసీసీఐ అప్రూవ్డ్ క్రికెట్ సెలెక్టర్స్ కోచ్లు ఆరోజు అక్బర్ గారు, దాంతోపాటు నయీం గారు ఇద్దరు క్రికెట్ సెలెక్టర్స్ వస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు పైబడి 23 సంవత్సరాల మంది విద్యార్థులు ఈసారి మాత్రం విద్యార్థులకు మాత్రం నిర్వహించడం జరుగుతుంది. ఈ మహిళా టోర్నమెంట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా సెలక్షన్స్ తర్వాత దీంతో భాగంగా ఈ ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లాలోని 4 కాన్స్టిట్యూయెన్సీల మండలాలలో ఉద్యుతంగా ఏదైతే 70 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న రూరల్ ఉన్న ఇంట్రెస్ట్ ఉంది, ప్యాషన్ ఉంది, ఆదరణ లేని క్రికెట్ అందరికీ చేయించామనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ నెల 22 తారీఖు సండే నాడు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించడానికి మేము చేపట్టినాము. దాంట్లో భాగంగా ఏ విద్యార్థులు అయితే ఆ రోజు పార్టిసిపేట్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ ఆధార్ కార్డును మరియు అడ్రస్ ప్రూఫ్ని దాంట్లో వాళ్ళ క్రికెట్ సామాగ్రిని తీసుకోవాలి అని కోరుతున్నాం. దీంతో భాగంగా అన్ని మండలాల నుంచి నుంచి ఏజ్ ప్రూఫ్ వరకు లేదు ఆధార్ కార్డు ఏజ్ ప్రూఫ్ అయిపోతుంది ఆధార్ ప్రూఫ్ అయిపోతుంది తీసుకురావాల్సి వస్తున్నాం. తెలంగాణ గోల్డ్ కప్లో 32 జట్లు ఉన్నాయి. దాంట్లో 31 జిల్లాల నుంచి 31 టీమ్స్, హైదరాబాద్ నుంచి 1 టీమ్స్, 32 టీమ్స్ ఉన్నాయి. దాంట్లో 8 గ్రూప్స్గా డివైడ్ చేసి 4 జోన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ సర్కార్ మీకు ఇచ్చినాం. గ్రూప్ ఏ సిద్దిపేట హీరోస్, 2 జెంగాం జాక్వాస్, కామారెడ్డి ఫోర్స్, రంగారెడ్డి రాయల్స్. ఇది ఐపీఎల్ సిరీస్ లాగానే టీపీఎల్ సిరీస్ తెలంగాణ ప్రీమియర్ మ్యాచెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పోలీస్ అమరవీరుల వారోత్సవాలు పలు మండలాల పోలీస్ స్టేషన్లలో నిర్వహిస్తున్నారు. ఓపెన్ హౌస్ కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయుధాలను చూపిస్తూ వాటిని ఉపయోగించే విధానాలను వివరిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజభరత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఓపెన్ హబ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ వారి విధులు బాధ్యతల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. భద్రత కోసం వినియోగించే ఆయుధాలకు వాటి తీరు తెన్నులను విద్యార్థులకు తెలియజేశారు. పాడేంటి ఉన్నాయి ఇప్పుడు మినిస్టర్ సీఎం గారు ఉండరు, మినిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు మన మినిస్టర్ పోచారం శ్రీనివాస రెడ్డి గారి దగ్గర ఉండే గల్పైన వెనకాల కూడా ఒకరికేమో వేరే ఉంటుంది కార్బన్ లాంటిది, ఇంకొకరికేమో పిస్టల్ ఉంటుంది. తెలియకపోతే ఏం చేస్తుంది, డిస్ట్రిక్ట్ జైల్ కానీ సబ్ జైలు ఉంటే సబ్ జైలు కానీ పంపిస్తుంది. ఇదో అంతలోపు వాళ్ళు ఎక్కడ ఉండాలి, 24 గంటల్లో మేము పంపించేంతలోపు మేల్ అంటే మగవాళ్ళు వాళ్ళని లాకప్లో వేసారు. ఫీమేల్ లేడీస్ ఉన్నారు అనుకో అందులో నేరస్తులు, వాళ్ళకి సంబంధించి లాకప్లో వేయాలి. సో ఇప్పుడేమైంది, ఇప్పుడు అన్ని నేరాలు ఏం జరుగుతలేవు, ఒకవేళ జరిగినా కూడా అన్నీ కోర్టు అనేది బెయిల్ ఇచ్చేయమని చెప్తుంది. ఇప్పుడు ఆ పెట్టే అవకాశం లేదన్నట్టు, ఫీమేల్ కానీ మెయిల్ కానీ ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో పెట్టే అవకాశం లేదు. ఇట్లా ఒకరితో వస్తారు, ఇప్పుడు జైలు పోయేటప్పుడు వాడు రిమాండ్ అయితే వాడు జైల్లో ఉంటే వాడు కోర్టుకు వస్తారు విషయం. కోర్టుకు వచ్చి ఇప్పుడు జైలు పోయేటప్పుడు వాడు రిమాండ్ అయితే వాడు జైల్లో ఉంటే వాడు కోర్టుకు వస్తారు విషయం. కోర్టుకు వచ్చేటప్పుడు వాడు ఎక్కువ పారిపోకుండానికి యాన్స్. ఇప్పుడు జైలు పోయేటప్పుడు వాడు రిమాండ్ అయితే వాడు జైల్లో ఉంటే వాడు కోర్టుకు వస్తారు విషయం. కోర్టుకు వచ్చేటప్పుడు వాడు ఎక్కువ పారిపోకుండానికి యాన్స్. పోలీస్ స్టేషన్కి వస్తే వాడికి ఎవరికి కూడా హ్యాండ్ కప్స్ వేయడానికి వీల్లేదు. ఈ సమరవీరుల దినోత్సవాన్ని సందర్భంగా మా పోలీస్ స్టేషన్లో వివేకానంద స్కూల్ విద్యార్థులకు ఇక్కడ ఓపెన్ హౌస్ నిర్వహించడం జరిగింది. ఈ ఓపెన్ హౌస్లో భాగంగా పోలీస్ స్టేషన్ యొక్క విధానాలు, ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది, ఇక్కడ కానిస్టేబుల్ డ్యూటీ, కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ప్లస్ ఆయుధాల గురించి, పిస్టల్ కానీ కార్బన్ కానీ గురించి, వాటి యొక్క ఫంక్షనింగ్ గురించి పిల్లలకు వివరించడం జరిగింది. 46 క్రీడల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఎస్జీఎఫ్ ప్రయత్నిస్తోంది. ప్రతిరోజు జిల్లా స్థాయి క్రీడలను నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనేలా ఎంపికలు చేపడుతోంది. వెనక్కి నెట్టివేయబడ్డ క్రీడలను వెలికి తీసే దిశగా ఎస్జీఎఫ్ ముందుకు సాగుతోంది. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ మరియు అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అథ్లెటిక్స్ ఉమ్మడి జిల్లాల గేమ్స్ సెలక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 100 మీటర్లు, 200, 1500 మీటర్ల పరుగు పందెంలో విద్యార్థులు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ 63వ ఎస్జీఎఫ్ సెలక్షన్స్లో భాగంగా అథ్లెటిక్స్ గేమ్స్ సెలక్షన్స్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ గేమ్స్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని, ఈ క్రీడల నిర్వహణకు సహకరిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకు, అథ్లెటిక్స్ అసోసియేషన్కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిఎఫ్ ఉభయ జిల్లాలైనటువంటి నిజామాబాద్ కామారెడ్డి 14-17 బాయ్స్ అథ్లెటిక్స్ సెలక్షన్స్కు ఇరు జిల్లాల క్రీడాకారులు రావడం జరిగింది. స్థానిక ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా ఈరోజు 17 బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నాము. దీనికి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సహకారం ఉంది. మరి జిల్లా అథ్లెటిక్స్ సంఘానికి కూడా మేజర్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గత 2 రోజుల నుంచి మా వ్యాయామ ఉపాధ్యాయులంతా కూడా ఈ క్రీడల నిర్వహణకు గాను చాలా శ్రమపడుతున్నారు, కష్టపడుతున్నారు. వారు కూడా ఎస్జీఎఫ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కామారెడ్డిలో ఉన్నటువంటి సీనియర్ క్రీడాకారులు మరియు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్లు, డిఈటీసు మరియు స్పోర్ట్స్ మెన్ యొక్క, స్పోర్ట్స్ లవర్స్ యొక్క సహకారంతో ఎస్జీఎఫ్ తరఫున పంపడం జరుగుతుంది. కాబట్టి మరి వాళ్ళు కూడా ఉభయ జిల్లాలకు మంచి పేరును తెచ్చిపెడతారని ఆశిస్తూ, 2 జిల్లాలు కూడా పేరు ప్రఖ్యాతులైనటువంటి మన జిల్లాలు, నిజామాబాద్ స్పోర్ట్స్ తరఫున రిప్రజెంట్ చేస్తారు. మరి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా ఒక పూర్తి సహకారం తీసుకున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మిగతా ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ కూడా ఎస్జీఎఫ్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డిఓ గారి ఆదేశానుసారమే ఈరోజు పవర్ లిఫ్టింగ్ మరియు ఉభయ జిల్లాల పవర్ లిఫ్టింగ్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ మరియు ఇక్కడ 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అథ్లెటిక్స్లో ఏర్పాటు చేస్తున్నాం.
దీనికి సహకరించిన వారికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి కే డిజిటల్.